బడగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని చెప్పే జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగాన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ అన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ పాలన చేస్తూ విగ్రహావిష్కరణ చేస్తే అంబేద్కర్ను గౌరవించినట్టా అని ప్రశ్నించారు పథకాలకు అంబేద్కర్ పేరు మార్చి మీ పేర్లు పెట్టుకున్నావంటే అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా అని నిలదీశారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చూసి ప్రజలు మోసపోవద్దని గతంలో దళితుల పెంచిన దాడులు మర్చిపోవద్దన్నారు పనిచేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ పాలన చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ గారిని గౌరవించినట్ట అంబేద్కర్ గారిని గౌరవించినట్ట సమాధానం చెప్పాలి దళితుల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాష్ట్ర ప్రజలు ఆనందపడే పరిస్థితుల్లో కూడా లేరు ఎందుకంటే దళితులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని బాధపడుతూ ఉన్నారు మీరేమో విగ్రహం పెట్టామని ఆనందపడమని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయినాయి దళిత వర్గాలు బాధపడతా ఉన్నాయి దక్షిణ భారతదేశంలోనే దళితులపై జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు దాడులు